this is Daksha Nagarkar. Do like, share and subscribe Shiny's Kitchen and Lifestyle. Viewers andariki namaskar mandi, welcome to our channel. Big Boss show chusin tarvata andarki expectations perigipoyini. Nagarjuna garu entertain chesina vidhanam kani, contestants okka activeness ante vallu participate chesina ante perform chesina vidhanam kani, manandarki season 4 meeda expectations chaala penchesindi. మరి ఫస్ట్ డే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి, మరి నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది, ఎవరు నామినేట్ అయ్యారు, ఇవన్నీ నేను చూసిన తర్వాత నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో తీస్తున్నానండి. మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగానే మీకు అందుతుంది. మరి వీడియోలోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్లో సాంగ్తో అందరినీ నిద్రలేపుతారు, కానీ ఇక్కడ అందరు ముందే నిద్రలేచి ఉన్నారు. తర్వాత సాంగ్ ప్లే అయింది. సాంగ్ ప్లే అయిన తర్వాత అందరూ పర్ఫామ్ చేయడానికి వచ్చారు. అప్పుడు గంగవ్వ గారు కూడా తనదైన శైలిలో పర్ఫామ్ చేసి మన అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్న టైంలోనే బిగ్ బాస్ పోస్ట్ వచ్చింది. ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఇదే బిగ్ బాస్ మార్నింగ్ మస్తీతో డేని స్టార్ట్ చేయమని బిగ్ బాస్ ఆర్డర్ వేశారు. మరి అందరూ ఇంకా గార్డెన్ ఏరియాకి వచ్చి తన టాస్క్ని స్టార్ట్ చేసేసారు, వాళ్ళ టాస్క్ని. ఈ టాస్క్ ఏంటంటే కొన్ని స్లిప్పుల్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్కరు దాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఆ క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పాలన్నమాట. ఇట్లా ఈ టాస్క్లో నేను కొన్ని విషయాలు గమనించానండి. ఈ టాస్క్ జరిగే టైంలో మోనాల్కి సూర్యకిరణ్ గారికి కొంచెం క్లాష్ అయింది. అంటే మోనాల్ తన ఆన్సర్ చేస్తున్నప్పుడు సూర్యకిరణ్ గారు కొంచెం ఆబ్జెక్ట్ చేశారనమాట. అది తనకి నచ్చలేదు, తన హర్ట్ అయింది. నార్మల్గా తను ఎమోషనల్ అవుతూ ఆన్సర్ చెప్తుండడం వల్ల ఇది ఎమోషనల్ కాదు, హ్యాపీగా చెప్పాల్సిన హ్యాపీ మూమెంట్ అడిగారు అన్నారు. కానీ తన హ్యాపీ మూమెంట్ చెప్తూనే ఎమోషనల్ అయింది. తనకి నచ్చిన ప్లేసు వాళ్ళ పేరెంట్స్ అందరు కలుసుకునే ప్లేస్ అని అక్కడ కొంచెం క్లాషెస్ వచ్చాయి. తను ఏడుస్తుంటే గంగవ్వ కూడా ఏడవడం వల్ల సూర్యకిరణ్ గారు అట్లా ఆబ్జెక్ట్ చేశారని అనుకున్నాము. కానీ తర్వాత మోనాల్ బాగా హర్ట్ అయ్యారు. అలాగే మెహబూబ్ కూడా ఇక్కడ చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తన క్వశ్చన్ ఏంటంటే ఒక్కరోజే బ్రతికే ఛాన్స్ ఉంటే నువ్వేం చేస్తావు అని. ఆ క్షణంలో తనకి గుర్తొచ్చింది తన పేరెంట్సే అని చెప్పాడు. ఎందుకంటే తన పేరెంట్స్తో ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు కాబట్టి నాకు ఒక్కరోజు అనగానే నా పేరెంట్స్ గుర్తొచ్చారని చెప్పి ఎమోషనల్ అయిపోయాడు. అప్పుడు కూడా గంగవ్వ ఎమోషనల్ అయిపోయింది, చాలా ఏడ్చేసింది. ఇంకా అట్లా ఆ టాస్క్ కంప్లీట్ చేసేసారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ అలా ఏడుస్తున్న వాళ్ళు మాత్రం అలాగే ఏడుస్తూ ఉండిపోయారు. వాళ్ళందరినీ ఓదారుస్తూ వెళ్ళారు. ఇక్కడ గంగవ్వ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే నాకు ఇక్కడ ఒక మంచి పాయింట్ నచ్చింది. అఖిల్ సార్థక్ ఈ టాస్క్ విషయంలో అఖిల్ సార్థక్ ప్రవర్తించిన తీరు నాకు చాలా హుందాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది, మెచ్యూర్డ్గా అనిపించింది. అదేంటంటే అక్కడ గంగవ్వ ఏడుస్తూ కూర్చోంటే తను తల పడతాడనమాట, అంటే తనకి తలనొప్పి వచ్చినట్టుంది అని. అప్పుడు గంగవ్వ తన ఫీలింగ్ని సార్థక్తో అఖిల్ సార్థక్తో షేర్ చేసుకుంటుంది. అంటే తన పేరెంట్స్ గురించి ఏడ్చినప్పుడు నా పేరెంట్స్ నాకు గుర్తొచ్చారు, నాకు చిన్నప్పుడే నా పేరెంట్స్ చనిపోయారు, ఆ విషయం గుర్తొచ్చింది. అందరికీ పేరెంట్స్ అంటే ఎవరికైనా ఏడుపు వస్తుంది కదా అని చెప్పుకుంటూ తన ఫీలింగ్స్ని సార్థక్తో చెప్పుకున్నారు. అక్కడే దేవి నాగవల్లి కూడా ఉన్నారు. అలాగే మళ్ళీ సూర్యకిరణ్కి అఖిల్ సార్థక్ వివరించి చెప్తున్నాడు లోపల ఇంకో సిచ్యువేషన్లో. అక్కడ అంటే సేమ్ ఇదే టాస్క్ విషయంలో అక్కడ కూడా అఖిల్ సార్థక్ నాకు మెచ్యూర్డ్గా కనిపించారు. అక్కడే అభిజిత్ కూడా ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి టాస్క్లో సంచాలకులు లేరు. సంచాలకులు ఉంటే మనల్ని ఏ విధంగా అయినా మన ఆన్సర్కి అబ్జెక్ట్ చేసే హక్కు ఉంది. అంటే వాళ్ళు చెప్పొచ్చు, అడ్డు చెప్పొచ్చు. మనమైతే ఇప్పుడు చెప్పకూడదు, ఇప్పుడు చెప్పడం వల్ల మీరే తప్పైపోయారు, మీరే చెడైపోయారు అని తొందరపడి అలా చెప్పకండి అని చెప్పాడు. అక్కడ నాకు అఖిల్ సార్థక్ మెచ్యూర్డ్గా కనిపించాడు. ఇక్కడ ఈ అఖిల్ సార్థక్ చేసిన 2 పాయింట్స్ నాకు చాలా మెచ్యూర్డ్గా నచ్చాయి. ఇంతలోనే సీక్రెట్ రూమ్లో ఉన్న సోహెల్, అరియానా గ్లోరీ ఉన్నారు కదా, వాళ్ళకి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినట్టున్నాడు. అంటే ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ చేతి ఫుడ్ తెప్పించుకోమని. అంటే వాళ్ళు ఏం డౌట్ పడకుండా వాళ్ళు మీకు ఫుడ్ పంపించాలనేలాగా టాస్క్ పెట్టినట్టున్నాడు. సోహెల్ కాల్ చేస్తాడు. ఆ కాల్ని తొందరగా వెళ్ళి సుజాత లిఫ్ట్ చేస్తుంది కదా. అక్కడ తను మాట్లాడిన తర్వాత ఓకే ఓకే బిగ్ బాస్, ఓకే బిగ్ బాస్ అనగానే కొంతమంది కొంచెం గమనిస్తూ ఉంటారు. అంటే అక్కడ లేడీ వాయిస్ వినిపిస్తుంది అని. అప్పుడు
అందరు అంటారు తన బిగ్ బాస్ అని ఎలా అనుకున్నావు అని తనని పాయింట్అవుట్ చేస్తారు. అక్కడ నోయల్ కూడా చెప్తారు నాకైతే బిగ్ బాస్ అయితే అని అనిపించడం లేదు, మనం పంపించుకుంటే బెటర్ అని. ఇక్కడ సుజాతకి కళ్యాణి గారికి క్లాషెస్ అవుతాయి, కొంచెం మాట మాట వస్తుంది, నువ్వెందుకు తీసావు ఫోను అనే విధంగా. సరే తను ఇంకా తను కూడా ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. ఇంతలోనే మళ్ళీ కాల్ వస్తుంది, అప్పుడు ఎవరు లిఫ్ట్ చేయడానికి ధైర్యం చేయలేదు, ఇది ఒకటి గమనించాను అక్కడ నేను. అప్పుడు కళ్యాణి గారే వెళ్ళి తీస్తారు, తను కూడా బిగ్ బాసే అనుకుని నమ్మేసేసి ఓకే పంపిస్తానని చెప్పి అందరూ చికెన్ రైస్ అవన్నీ సాంబార్ అవన్నీ చేసి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. అంటే అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు, అంటే సీక్రెట్ రూమ్లో ఉండే సోహెలు హర్యానా దియోరి వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. వాళ్ళ ఫుడ్ వాళ్ళకి వచ్చేసింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు అయితే లేరు, వాళ్ళు సేఫ్ అక్కడ. ఇలా కొన్ని కొన్ని క్లాషెస్ అవుతూ ఉండి ఆ డే అంతా అయిపోతుంది. మనకి చూపించింది కొంచెమే కాబట్టి ఆ డే అయిపోయే టైంలో 6:45 నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎంట్రీ రోజే కనెక్షన్స్ రూపంలో, అంటే బాక్స్ ఇస్తూ కనెక్షన్స్ రూపంలో 7 జంటల్ని చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ ఎలా చేశారంటే, ఈ 7 జంటలు అంటే ఒక్కొక్క జంట వెళ్ళి 2 కిటికీల దగ్గర నిలబడతారు. ఇక్కడ కూర్చు మిగతా వాళ్ళంతా ఏకాభిప్రాయంతో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ముందు కిటికీ మూసేయాలన్నమాట. ఇది నామినేషన్ ప్రక్రియ. ఇక్కడ జంటలు జంటలుగా నిలబడమని చెప్తారు. మొదటి జంటగా అభిజిత్ హారిక వెళ్తారు. అభిజిత్ హారిక నిన్న కనెక్షన్లో జంట అయ్యారని మనకి తెలుసు. అభిజిత్ హారిక ఉన్నప్పుడు హారిక అయితే ఈరోజు మనకు తెలిసినంత వరకు దేంట్లో ఇంటర్ఫియర్ అవ్వలేదు, అంటే తను కొంచెం అన్నిటికీ దూరంగానే ఉన్నారు. అభిజిత్ సూర్యకిరణ్ గారికి కొంచెం అటు ఇటుగా చెప్పాడు కాబట్టి, అంటే అక్కడ మీరు ఎందుకు చెప్పారు ఒపీనియన్ అనే అఖిల్ సార్థక్ చెప్పేటప్పుడు అభిజిత్ కూడా అలాగే చెప్పాడు కాబట్టి సూర్యకిరణ్ గారికి నచ్చలేదు, తను వాళ్ళ ఆన్సర్ తీసుకోలేదని ఆ తర్వాత తెలిసింది నామినేషన్ ప్రక్రియలో. అక్కడ అందరినీ డైవర్ట్ చేసి, అంటే నాకు అనిపించింది చెప్తున్నాను, సూర్యకిరణ్ గారు అందరినీ డైవర్ట్ చేసి అంటే అభిజిత్ని నామినేట్ చేసేటట్టు చేసి అభిజిత్ నామినేట్ అయిపోయాడు, హారిక సేఫ్ అయిపోయింది. నెక్స్ట్ సూర్యకిరణ్, దేవి నాగవల్లి. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్గా వచ్చినప్పుడు అందరూ సూర్యకిరణ్ గారిని నామినేట్ చేయాలని అనుకుంటారు, ఎందుకంటే దేవి నాగవల్లి కూడా ఎవరితో క్లాషెస్ పెట్టుకోలేదు. ఇక్కడ అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతూ కనిపించింది సూర్యకిరణ్ గారే, అంటే ఇక్కడ లీడర్షిప్ మెయింటైన్ చేస్తూ అందరినీ అంటే అందరి మీద అజిమాయిషి చలాయిస్తూ అన్నట్టు అక్కడ కంటెస్టెంట్స్ కనిపించిందని నేను అనుకుంటున్నాను. కావున కాబట్టి అందరూ తనని నామినేట్ చేశారని నేను అనుకుంటున్నాను. తను నామినేట్ చేసే ప్రక్రియలో కూడా తను నామినేటెడ్ అయిపోయిన తర్వాత వెనక చేరి తనని దేవి నాగవల్లిని సేవ్ చే, అక్కడ ఒక పాయింట్ జరిగింది, అక్కడ నేను అది గమనించి తను నామినేటెడ్ అయిపోయిన తర్వాత కూడా తను అలా వెళ్ళిపోకుండా దేవి నాగవల్లితో, అంటే వాళ్ళు వాళ్ళకి అవతల సైడ్ ఉంటారు, గోడకి అవతల సైడ్ ఉంటారు కాబట్టి దేవి నాగవల్లితో ఒక మాట అంటారండి, ఇది కూడా నేను గమనించాను. ఆ పాయింట్ అది కూడా నాకు సూర్యకిరణ్ గారు చేసి నాకు నచ్చలేదు, అంటే తన బిహేవియర్ అక్కడ కూడా నాకు నచ్చలేదు. అదేంటంటే నన్ను వీళ్ళందరూ నేనేదో పాయింట్అవుట్ చేశానని నన్ను నామినేట్ చేశారు తప్ప షీ డిడ్ ఎవ్రీథింగ్ అనే ఒపీనియన్ వాళ్ళలో లేదు, అంటే అందువల్ల మిమ్మల్ని సేవ్ చేయలేదు, నన్నేదో నామినేట్ చేయాలని మిమ్మల్ని సేవ్ చేశారు అనే విధంగా తను చెప్పాడనమాట. అక్కడ కూడా నాకు సూర్యకిరణ్ గారు బిహేవియర్ నచ్చలేదు, అంటే నాకు నచ్చలేదు అంటే తను ఏ విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారా అని అనిపించింది నాకు. తర్వాత ఇలా ఒక్కొక్కరిని నామినేట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అఖిల్ సార్థక్, కరాటే కళ్యాణి ఛాన్స్ వచ్చింది. ఆ 2 నామినేషన్స్ అయిపోయిన తర్వాత అఖిల్ సార్థక్, కరాటే కళ్యాణి గారు మనకి కనెక్షన్ అని తెలుసు. ఆ జంటలో మనకి నామినేట్ చేసేదానికి మోస్ట్లీ అఖిల్ సార్థక్ ఎవరికి కనెక్ట్ కాలేదు. అందులో ఇంకొకటి ఏంటంటే సూర్యకిరణ్ గారికి తన మీద యాంటీ ఉంది, అంటే తనకి చెప్పాడు కదా ఇలా చేయకూడదు అని, తన చిన్నవాడయ్యి ఎందుకు నాకు చెప్పాడా అనే అభిప్రాయం అయ్యి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. ఇక్కడ కూడా తను అందరినీ డెవర్ తను వంట చేసి మనందరికీ కనెక్టివ్గా ఉండింది, తను కనెక్టివ్గా లేడు కాబట్టి తనను నామినేట్ చేస్తున్నాము అని చెప్పే విధంగా అందరినీ మోటివేట్ చేసి అఖిల్ సార్థక్ని నామినేట్ చేసేసాడు. అంటే ఇక్కడ అఖిల్ సార్థక్ నామినేటెడ్ అయ్యి కరాటే కళ్యాణ్ గారు సేవ్ అయిపోయారు. తర్వాత రాజశేఖర్ గారు, దివి వాద్య గారు వచ్చారు. అంటే దివి వాద్య అంటే అన్నిట్లో తను ఇంటర్ఫేర్ అవ్వలేదు, తను అన్నిటికీ దూరంగానే ఉన్నారు తను కూడా. అలాగే రాజశేఖర్ గారు అయితే నాకైతే తను మంచిగా అనిపించారండి ఈ ఎపిసోడ్లో, అంటే ఈరోజు జరిగిన దాంట్లో. ఇక్కడ ఎవరిని నామినేట్ చేయాలన్నది చాలా డిఫికల్టే, అందరూ రాజశేఖర్ గారిని సేవ్ చేసి దివి వాద్యాన్ని నామినేట్ చేశారు. నెక్స్ట్ లాస్య మెహబూబ్ వచ్చారు. ఇక్కడ
మనందరికీ తెలిసిన విషయమే, మహబూబ్ కూడా ఏ పనిలో అంటే అందరిలో కనెక్ట్ అవ్వలేదు కాబట్టి వన్ డేలో కనెక్ట్ కాలేకపోయాడు. లాస్య అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి, అంటే తన కిచెన్లో కూడా వంట చేస్తూ అందరితో కొంచెం మింగిల్ అయింది, అంటే కలిసిపోయింది. అందువల్ల ఇక్కడ కూడా మహబూబ్ని అందరూ నామినేటెడ్ చేశారు. నెక్స్ట్ మోనాల్, లాస్ట్ సుజాత వచ్చారు. ఇక్కడ కొంచెం క్లాషెస్ జరిగాయి. అంటే సుజాతకి ఆల్రెడీ కళ్యాణి గారికి క్లాషెస్ జరిగాయి కదా, అది ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత తను పాయింట్అవుట్ చేసినప్పుడు తను ఓవర్గా రియాక్ట్ అవుతుంది అన్నారు కళ్యాణి గారు. కానీ తను ఒప్పుకోలేదు, నేను ఓవర్గా ఏం రియాక్ట్ అవ్వలేదు అనే విధంగా చెప్తే తనకి నచ్చలేదన్నమాట. ఇక్కడ నాకేమనిపించిందంటే, ఇక్కడ కరాటే కళ్యాణి గారు కొంచెం ఎక్కువ మాట్లాడారు అని అనిపించింది. తను చాలా ఎక్కువ చేశారు అని అనిపించింది. అంటే తన తప్పు లేకపోయినా తనని పాయింట్అవుట్ చేస్తున్నారు అనే విధంగా తను ఓవర్గా రియాక్ట్ అయిపోయారు. కానీ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే అక్కడ లేదనిపించింది నా ఒపీనియను. మరి ఇక్కడ సుజాతని నామినేట్ చేసేసారు. నామినేటెడ్ అయిపోయిన తర్వాత సుజాత వెళ్ళి పాపం తనని సారీ చెప్పింది, కానీ తను తీసుకోలేదు, నాకేమో వద్దని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రయత్నించింది. కానీ తను అది కూడా చేయలేదు. ఇక్కడ వంట నేను చేస్తాను అన్నందుకు మళ్ళీ తప్పు పట్టారు. నేను ఆల్రెడీ అన్నీ రెడీ చేసుకున్నాను అని చెప్పి బాగా పెద్దగా ఏడ్చేశారు. అక్కడ లాస్య వెళ్ళి ఓదార్చడము ఇవన్నీ జరిగాయి. తర్వాత లాస్య చెప్పి తనని తీసుకొని వచ్చింది. మనకి సీజన్ 3లో శ్రీముఖి ఎలాగైతే అందరినీ ఓదార్చిందో అలాగే ఇక్కడ లాస్య కనిపించింది. నాకైతే తన లాస్యను చూస్తే నాకు శ్రీముఖిని చూసినట్టు అనిపించింది, అందరినీ ఓదార్చడము. సుజాత నామినేటెడ్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గంగవ్వ, నోయల్. వీళ్ళిద్దరిలో కూడా ఎవరిని నామినేట్ చేయాలన్నది చాలా టఫ్ కదండి. మరి వాళ్ళు కూడా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా గంగవ్వకి ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఎలాగో సేవ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో అందరూ నోయల్ని సేవ్ చేసి గంగవ్వని నామినేట్ చేశారు. ఈ విధంగా నామినేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 7 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్కు, దివి వాద్య, మహబూబు, సుజాత, గంగవ్వ, ఈ 7 నామినేషన్లో ఉన్నారు ఈ వీక్లో. మరి ఈ వీక్ అంతా చూసిన తర్వాత మనకి తెలుస్తుంది వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ కరాటే కళ్యాణి గారు మళ్ళీ ఒక మిస్టేక్ చేశారు. ఏంటంటే సుజాత వచ్చి సారీ చెప్పినా కూడా తను తీసుకోలేదు, నాకు వద్దు అనేసారు, మాట్లాడకుండా ఉన్నారు. తను చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది కానీ తను ఒప్పుకోలేదు. తను వంట చేస్తాను అన్నది కూడా తను తప్పు పట్టారు. అంటే చికెన్ నేను ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాను, ఇప్పుడు వచ్చి తను చేస్తా అంటుంది. అంటే ఇంకొక మాట కూడా అన్నారండి, కాలు తను వెళ్ళి పరిగెత్తుకుంటా తీసింది, ఎందుకంటే అందరికీ కనిపించడానికి తను ఏదో చేస్తున్నట్టు అనేలాగా అది తను సుజాత బాగా హర్ట్ అయింది. అయినా కూడా తనే వెళ్ళి సారీ చెప్పినా కానీ తను తీసుకోకుండా చాలా పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. లాస్య వెళ్ళి తనను ఓదార్చారు, చాలాసేపు ఓదార్చింది, చాలా బ్రతిమిలాడింది. ఇక్కడ నాకు సీజన్ 3లో శ్రీముఖి గుర్తొచ్చిందండి. శ్రీముఖి కూడా అంతే కదా, అందరూ ఏడుస్తుంటే వెళ్ళి ఓదార్చడం ఇలా చేసేది. ఇక్కడ నాకు లాస్యను చూస్తే సీజన్ 3లో శ్రీముఖిని చూసినట్టు అనిపించింది. ఈ విధంగా అందరు డిస్కస్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఈరోజు అయితే అఖిల్ సార్థక్కు, అభిజిత్, అమ్మ రాజశేఖరు వీళ్ళంతా నాకు, వీళ్ళందరి నోయల్ వీళ్ళందరి మీద మంచి ఒపీనియన్ ఉందండి. నాకు కరాటే కళ్యాణి గారు, సూర్యకిరణ్ గారు వీళ్ళిద్దరే కొంచెం ఎక్కువ చేస్తున్నారు అని అనిపించింది, నా ఒపీనియన్ ఇది. మరి వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వీకెండ్లో మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ వీక్ అంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో, వాళ్ళ కంటెస్టెంట్స్తో ఎలా మెలుగుతారో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో మళ్ళీ మనం చెప్పొచ్చు. మళ్ళీ నేను మరొక వీడియోలో కలుసుకుంటాను, అప్పటి వరకు. Hi everyone, this is Daksha Nagarkar. Do like, share and subscribe Shiny's Kitchen and Lifestyle.